అవైలబుల్. ఎప్పుడైతే మనం ఏ గోల్ అయితే ఏదైతే మనం లక్ష్యం ఎంచుకున్నామో దాన్ని మెజర్ చేసుకోవాలి. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నేను చేసుకోవాలి, ఏ విధంగా గైడెన్స్ తీసుకోవాలి, ఏ చదువు అయితే నేను చదవాలి, ఏ ఉన్నత స్థాయికి నేను దాన్ని మెజరబుల్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను మెజరబుల్ గురించి. నేను ఒక పెద్ద డాక్టర్ని అవుదాం అనుకుంటున్నాను, నేను ఒక పెద్ద డాక్టర్ని అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ డాక్టర్ని డాక్టర్ కావాలంటే దాన్ని మెజర్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఏ చదువు అయితే చదవాలి, ఏ చదువు చదివితే నేను ఎంత పర్సంటేజ్ తెచ్చుకోవాలి, నేను ఎటువంటి గైడెన్స్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని దాన్ని ఏదైతే నువ్వు పెట్టుకున్నావో ఖచ్చితమైన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని మెజరబుల్ చేసుకోవాలి. తర్వాత ఏ అచీవబుల్, ఏదైతే నువ్వు పెట్టుకున్నావో గోల్, ఏదైతే మెజరబుల్ చేసుకుంటున్నావో అది నీకే ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి. సాధించి తగిన సాధించిన ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో మనకు అనుకూలంగా పెట్టుకోవాలి. నాతోని అవుతుంది అనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నేను దాని తగ్గట్టుగా కష్టపడతాను అనే స్పెసిఫిక్ అచీవబుల్ కాకు అచీవబుల్ని పెట్టుకోవాలి. తర్వాత రియలిస్టిక్, అయితే ఏదైతే మనం సాధించుదాము అనే అనుకున్న లక్ష్యాన్ని అయితే ఏదైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని మనం రియల్ లైఫ్ లో చేయాలి. ఎగ్జాంపుల్ చేస్తాను, మూవీలో హీరో వచ్చేసి ఏం చేస్తాడు, 10 మందిని కొట్టగలుగుతాడు, ఓ ఫైట్ చేస్తాడు, దాని మీద ఎక్కుతాడు, దీని మీద ఎక్కుతాడు, దాన్ని కొడతాడు, ఇది కొడతాడు. హీరో 10 కత్తిపోట్లు కొట్టినా కానీ లేచి మళ్ళీ కొడతాడు విలన్ని. విలన్ కి ఒకటి దెబ్బ ఒకటే కింద పడతాడు, కింద పడి కింద లేస్తాడు. అది రియలా, అది రియలిస్టికా? కాదు. అలా ఉండాలా మనం పెట్టుకున్న లక్ష్యానికి వెళ్ళే దారి? అలా ఉండకూడదు. ఏదైతే నువ్వు పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదైతే నువ్వు పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని రియల్ గా వెళ్ళాలి. ఏదో సినిమాలో చూసుకొని గోల్ పెట్టుకున్నా, దాన్ని చూసుకొని మెజర్ చేసుకున్నా, అట్లా కాకుండా నువ్వు రియల్ గా ప్రయత్నించాలి. దాన్ని ప్రయత్నిస్తే సాధించేది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ప్రయత్నిస్తే సాధించేది ఏమీ లేదు అంటున్నారా? ఏమీ లేదు. ఓకేనా? రియలిస్టిక్. తర్వాత టైం బాండ్ అనేది పెట్టుకోవాలి. దాన్ని టైం బాండ్ అనేది ఖచ్చితమైన ప్రతి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. టైం బాండ్, టైం బాండ్ లేకుంటే మనం ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నా వేస్ట్. సోదరులారా, మనం ఎంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నా కానీ వేస్ట్, అది అది పనికి రాదు. టైం బాండ్ ఖచ్చితంగా అవసరం. దాన్ని ఒక టైం బాండ్ పెట్టుకొని వెళ్ళాలి మనం. ఎలా? హౌ? ఇప్పుడు వచ్చే నెలలో 16కి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయనుకుందాం, 15కి ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. ఓకేనా? ఇయర్ ఎంత? 1. ఆ 15 నుంచి 1కి ఎన్ని డేస్ ఉన్నాయి? 14 డేస్ ఉంటాయి. 15కి మనకు ఎగ్జామ్, 14 డేస్ ఉన్నాయి. మనకు 7 సబ్జెక్ట్స్ ఉంది నాకు. 7 సబ్జెక్ట్ని మనం ఏం చేసుకోవాలి? 2-2 డేస్గా మనం పెట్టుకున్నాం. కానీ మనం చదువుతామా? ఇవాళ ఏదో ఒక పని పడ్డది, రేపు చేద్దాం, రేపు చదువుదాం, రేపు వచ్చేసరికి రేపు చదువుదాం ఇంకో పని పడి. అలా కాకుండా ఏదైతే పెట్టుకున్నావో లక్ష్యాన్ని, ఆ లక్ష్యం వైపు ఖచ్చితంగా నేను 15 డేస్లో ఎగ్జామ్ చదువు, 15 డేస్లో ఖచ్చితంగా నేను 15 డేస్కి నేను చదవాలి అంతే. నువ్వు చదవకుండా పోతావు లాస్ట్ కాల్ చేసి 14 వస్తుంది, ఇవాళ నైట్ మొత్తం నైట్ అవుట్ చేయాలి. నైట్ అవుట్ చేయకపోతే రేపు పొద్దున లేచి చదివినా చదవకున్నా ఒకటే వేస్ట్. అది ఏదైతే నువ్వు పెట్టుకుంటున్నావు టైం, ఆ టైం లోపల ఆ టైంని అలా వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితమైన టైం లోపల ఖచ్చితమైన లక్ష్యాన్ని